నమస్కారం. ఆస్ట్రాలజీ, జెమాలజీ, న్యూమరాలజీ, వాస్తుకి సంబంధించి ఎలాంటి అనుమానాలు మీకున్నా కూడా వాటి నుంచి బయటపడాలి, పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే తనుష్క గారిని కలవచ్చు అండ్ డైరెక్ట్గా కూడా ఫోన్లో కూడా మాట్లాడి మీ పరిహారాలు తెలుసుకోవచ్చు. ఈరోజు మీకు సంబంధించిన కొన్ని డౌట్స్ నేను మీ తరపున అడుగుతాను తనుష్క గారిని, వాటి పరిహారాలు, రెమెడీస్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం తనుష్క గారు. నమస్కారం. తనుష్క గారు, చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం మంచిగా రెడీ అయ్యి కానీ లేకపోతే ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు బయటికి ఫంక్షన్స్ నుంచి వచ్చినా కూడా లేకపోతే నలుగురి చూపు వాళ్ళ మీద పడ్డా కూడా ఆరోగ్య సమస్యలు లాంటివి ఇంకా వేరే ఇతర ప్రభావాలు అవి చూపిస్తూ ఉంటాయి వాళ్ళ మీద, దాన్ని నరదిష్ట అని అంటూ ఉంటారు. అంటే నరదిష్ట ఎందుకు తగులుతుంది, వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలో తెలియజేస్తారా? నరదిష్టికి చాలా మందులు అసలు భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఒక ఫంక్షన్ అట్లా వెళ్ళి రాగానే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు, లేదా అస్సలే బాగాలేదండి, ఒక్కొక్కసారి అసలు భయం అనిపిస్తుంది బయట ఏదైనా పార్టీ ఫంక్షన్కి వెళ్ళాలని. అసలు ఎందుకు ఈ నరదిష్టి తాకుతుంది అర్థం కాలేదు. మరి మా పిల్లలకి అస్సలే బాగుండట్లేదు, బయట వెళ్తే అప్పుడు వెళ్ళిన వెంటనే ఏదో ఒక సమస్య వస్తుందని చెప్తూ ఉంటారు. కానీ ఈ నరదిష్టి అనేటప్పుడు అది ఒక వైబ్రేషన్. ఎట్లానంటే ఒకరి చూపుకే అంత పవర్ ఉంటుంది. మనం జనరల్గా చెప్తూ ఉంటాం గ్రహాల చూపు కూడా మంచిది కాదని చెప్తూ ఉంటాం కదా. అలానే ఏమవుతుందంటే కొంతమందిలో వాళ్ళ చూపులు కూడా చూడండి, వాళ్ళకి నెగిటివ్గా కూడా వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల దిష్టి తొందరగా తాకుతుంది, రాగానే మళ్ళీ ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాదు. సో ఫస్ట్ నర దిష్టి తాకకుండా ఉండడానికి అంటే మన ఇంట్లో మనం వచ్చేందంటే భైరవ దీపంని ఒకటి ఉంటుంది. భైరవ దీపం ఎలా వెలిగించాలి అంటే ఆ దిష్టి తాకకుండా ఉండడానికి ఎర్ర బత్తిలు, బత్తిలు ఎలా ఎర్రగా అంటే మనం ఏం చేయాలంటే కొంచెం లైట్గా పసుపు దాంట్లో కొంచెం కుంకుమ మిక్స్ చేసి ఆ బత్తిల్ని రెడ్ కలర్గా మార్చుకోవాలి. అది ఒక పద్ధతి ఉంది. లేదు మేము అలా మార్చుకోవడానికి కష్టమవుతుందంటే కాటన్ క్లాత్లో రెడ్ కలర్ క్లాత్లో ఒకటి మంచిగా బత్తి తయారు చేసుకోండి. అది తయారు చేసుకొని ఏం చేయాలి అంటే అసలు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ ఒక్కటి ఏంటంటే నరదిష్టి లోపల రాకుండా ఉండడానికి, ప్లస్ మన మీద తాకకుండా ఉండడానికి. అది వచ్చి భైరవమూర్తికి పెట్టేది, అంటే భైరవుడికి అనమాట. ఎందుకంటే ఆయన వచ్చి ఎంత పెద్ద దుష్టమైన శక్తులు కూడా తొలగిస్తాడు కదా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నరదిష్టి అనేది చాలా పెద్దది, సో అది వచ్చి మనం తొలగిపోవడానికి దీన్ని ఎలా వెలిగించాలి అంటే అసలు ఇది కూడా మనం చూస్తే అసలు బయట మెయిన్ గుమ్మానికి బయట కడప ముందుగా వెలిగించేది ఉంటుంది. సో అది ఎలా వెలిగించాలంటే ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి, చిన్న చిన్న ప్లేటు, దాని మీద ప్రమ్మిద పెట్టి ప్రమ్మిదలో ఈ దీపం వెలిగించాలి, నువ్వుల నూనెతో వెలిగించాలి, దాంట్లో కూడా నాలుగే నాలుగు బుట్లు. సో అది కాకుండా ఏం చేయాలంటే దీపం వెలిగించేటప్పుడు స్వామివారిని అంటే భైరవ గాయత్రి మంత్రం చదువుకుని మాకు ఎలాంటి నరదిష్టి తాకకూడదు, మాకు ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మనం ఇది వెలిగించాలన్నమాట. ఇది వెలిగించేది ఏంటంటే సాయంత్ర పూటలోనే వెలిగించాలి. అలా వెలిగించేసి స్వామివారిని అంటే భైరవుడిని మంచిగా సంకల్పం చేసుకోండి, ఆ దిష్టి అనేది తాకదు. ఇంకొక విషయం ఏంటంటే బయట ఒక ఫంక్షన్కో పార్టీకో వెళ్ళి వచ్చిన తర్వాత కల్లుప్పు తీసుకుని హాట్ వాటర్లో బాగా మిక్స్ చేసేసి దాన్ని మనం స్నానం చేసే వాటర్లో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆ రోజు ఏం చేయాలంటే బయట వెళ్ళి వచ్చినప్పుడు మరీ దిష్టి తాకుతుంది అనేటప్పుడు దాంతో స్నానం చేసుకోవాలి. సో అప్పుడు ఆ వాటర్తో స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ దిష్టి అనేది తొలగిపోతుంది. ఇది తప్పకుండా చేసుకోవచ్చు. సో ఇది వచ్చి కొంతమంది ఏంటంటే ఒకవేళ వెళ్ళి వచ్చిన వెంటనే స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేవాళ్ళు అసలు ఇంకొక రకంగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే బయట నుంచి వచ్చిన తర్వాత అసలు కళ్ళుప్పు చేతిలో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఇట్లా మనం ఏం చేయాలంటే మూడు సార్లు జస్ట్ మన ఫేస్ దగ్గర తిప్పాలన్నమాట. మూడు సార్లు తిప్పిన తర్వాత తీసుకెళ్ళి ఒక మగ్లో ఇవి వేసేసి దాంట్లో వాటర్ ఫుల్గా పోసి పెట్టేవాలి. అంటే అది కరిగిపోవాలన్నమాట. అది కరిగిపోతే కూడా మన దిష్టి అనేది కరిగిపోతూ ఉంటుంది. సో అలా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే నరదిష్టి అనేది రాదు. ప్లస్ నరదిష్టి అనేటప్పుడు ఏంటంటే బయట వెళ్ళి వచ్చే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, అది కూడా పిల్లలకి మరీ ఎక్కువ తాకుతూ ఉంటుంది. అవి కాకుండా జనరల్గా లేడీస్కి మరీ తొందరగా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో వాళ్ళు అలా పూజలు చేసుకోవచ్చు, నేను చెప్పినట్టుగా దీపం వెలిగించవచ్చు, లేదు ఆ కళ్ళు ఊపితో స్నానం చేయవచ్చు. అట్లానే వీలు కాకపోతే నేను చెప్పినట్టుగా అసలు ఆ కళ్ళుప్పుని మన ఫేస్ దగ్గర మూడు తిప్పు తిప్పి దాని తర్వాత ఒక చిన్న బౌల్లోనో లేదు ఒక మగ్లోనో వేసి వాటర్ పోసి అది కరగపెట్టాలి. సో ఇలా కరిగిన తర్వాత సింక్లో పోసేవాల్సింది ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళ దిష్టి అనేది తాకకుండా మంచిగా అవుతారు. చూసారు కదండి, నరదిష్టి ఎందుకు తగులుతుంది అండ్ నరదిష్టి నుంచి బయటపడాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలో చాలా చక్కగా తనుష్క గారు వివరించారు. మీకు ఈ సమస్యలే కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా జాతకపరంగా చూసి మీకు వాటికి పరిహారాలు తెలియజేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.